हाय नमस्ते नेन मी रामूर्ति मीरु चूस्तुन्नारु वीआर ओम क्रिएशन्स यूट्यूब चैनल। धनवंतुलु कावाली रिचनेस कावाली अंटे मन ये रेमेडी पाटिंचाली एंदुकंटे इदि सर्वसाधारणंगा प्रति ओक्करु कूडा चेसुकोवच्चु एंदुकंटे मन पूर्व महर्षुलु ऋषुलु वीळ्ळंता कूडा अंदरिकी अंदुबाटुलो उन्नटुवंटि ఈ రెమెడీని మనం కొలివడం జరిగింది. అందు నుంచి ఒక రెమెడీని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేమంటే ముందుగా ధనవంతులు కావాలంటే ఐశ్వర్యము అనేది ఏమి, అంటే ఐశ్వర్యం అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే ఐశ్వర్యం అంటే మీకు ఇక్కడ కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి వాక్ని ఐశ్వర్యంగా భావిస్తారు, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని ఐశ్వర్యంగా భావిస్తారు, కొంతమంది బంగారమే వాళ్ళకున్న బంగారాన్ని ఐశ్వర్యంగా అనుకుంటారు, కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళంతా వాళ్ళకున్న పవర్ని వాళ్ళు ఐశ్వర్యంగా భావిస్తారు. అంటే ఎవరేది పరిధిలో ఎవరికి ఏం కోరిక కావాలనో అనే దాన్ని వాళ్ళు ఐశ్వర్యంగా భావిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీకు ఏ కోరిక కావాలనో ఆ కోరికని మీరు సంకల్పించుకోవాలి. ఆ సంకల్పించుకునే ముందు మీరు దీనికి ఒకే రెండు రెండు వస్తువులు, అంటే దీనికి ముఖ్యంగా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదేమంటే మీ కష్టార్జితంతోనే. ఎందుకంటే మనము మీరు ఏ పని చేసి కష్టార్జితంతో దాంతో మాత్రమే ఈ రెమెడీ చేయాలి. ఎవరితో అప్పు ఇప్పుడు ఈరోజు అప్పు తీసుకొస్తాము, ఆ డబ్బులు అయిపోతుంది, రేపు ఇంకోటితో అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి రెమెడీ చేయకూడదు, అంతేకాకుండా అప్పు చేసి మనం జీవనాన్ని కొనసాగించకూడదు. నీకున్న టాలెంట్ ఉపయోగించుకుంటూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు రెమెడీస్ కానీ మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీకు తొందరలోనే మీరు ధనవంతులు కావడానికి అనేక అవకాశాలు రావడం జరుగుతుంది. అందులో మీరు మీ కష్టార్జితంతో తీసుకున్నటువంటి రెండు వస్తువులు తీసుకోండి. ఏది, ఒక బీట్రూట్ కావచ్చు, ఎందుకంటే బీట్రూట్ ఒకటి, ఒక పాలకూర తోటకూర, ఏ కూర అయినా కానీ కూర తోటకూర, ఈ మీ పరిధిలో మీరు 20 రూపాయలు తీసుకుంటారా, 30 రూపాయలు తీసుకుంటారా, 40 రూపాయలు తీసుకుంటారా, మీ పరిధి. ఎందుకంటే మీ కష్టార్జితంతో అని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రెమెడీ మీకు పనిచేయాలన్నప్పుడు మీ కష్టార్జితంతో మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఈ రెమెడీని మీరు కంపల్సరీ మంగళవారం కానీ శనివారం కానీ చేయాల్సి ఉంటుంది. మీ కష్టార్జితం తెచ్చుకున్నటువంటి బీట్రూట్ పాలకూర, పాలకూర అంటే తోటకూర కూడా కావచ్చు, ఏం తొందర, దానితో ముందు రోజు మనం తెచ్చిపెట్టుకునేసి మీరు మంగళవారం చేసుకుంటే సోమవారం తెచ్చుకోండి, శనివారం చేసుకుంటే శుక్రవారం తెచ్చుకునేసి దాంతా క్లీన్ చేసి పొద్దున్నే ఆ రోజు మార్నింగ్ మీరు బయలుదేరే ముందు, అంటే ఈ తోటకూర ఏం చేయాలి అంటే ఈ తోటకూరని మీరు క్లీన్ చేసిన తర్వాత ఒక నీట్గా ఒక బట్టలో ప్లాస్టిక్ ఇచ్చేదండి, ఒక బట్టలో ఒక వస్త్రం తీసుకునేసి వస్త్రంలో దాన్ని మీరు తీసుకునేసి దాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి, ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో గోవులు అంతా కూడా రావడం లేదు కాబట్టి ఆధునిక కాలంలో పల్లెటూరులో అయితే వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే సంక్రాంతి అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి, అంతే కానీ డైలీ అయితే రాదు. కాబట్టి మీ దగ్గర ఉంటే గోసదనము అంటే గోశాలకి వెళ్ళి అక్కడ ఎద్దుకు కానీ ఆవుకు కానీ మీరు ఈ బీట్రూట్ మీరు చేసినటువంటి ముక్కలు చేసిన ముక్కలు చేసినటువంటి బీట్రూట్ పాలకూరని రెండింటిని కూడా మీరు దానికి తినిపించండి, దానికి తినిపించండి. తినిపించేటప్పుడు మీరు సంకల్పం చేసుకోండి, దాన్ని తినిపిస్తూ నాకు ఇలాంటి కోరిక ఉంది, నేను ఇంత అప్పు కలిగి ఉన్నాను లేదా ఆర్థిక సమస్యలతో ఉన్నాను, మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని మీరు మీరు తెలియజేసినట్లయితే ఆ గోమాతలో ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం చేత మీ యొక్క రెమెడీ, ఈ రెమెడీ మీరు చేసినప్పుడు మీరు తొందరగా ఐశ్వర్యంతో అయ్యేదానికి ఆత్కారం ఎక్కువగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామూర్తి.